ప్రతిపక్షాలు ఏకం కావాల్సిన అవసరం ఉందన్నారు సిపిఐ నారాయణ. బీజేపీని చూసి ఏపీలో రాజకీయ పక్షాలు భయపడుతున్నాయని కూడా ఆరోపించారు. బీజేపీతో తెలుగు రాష్ట్రాలు నష్టపోయాయని కూడా విమర్శించారు సిపిఐ నారాయణ. బీజేపీ హోమ్ మినిస్టర్ సైన్ చూస్తారు, అందరూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హోమ్ మినిస్టర్ పక్కన చూస్తాడు, చంద్రబాబు నాయుడు హోమ్ మినిస్టర్ పక్కన చూస్తాడు, పవన్ కళ్యాణ్ హోమ్ మినిస్టర్ పక్కన చూస్తారు. అంటే ఇదంతా బీజేపీ చూసి భయపడిపోతుంది. రాజకీయాల్లో భయం ఉండాల్సిన వల్ల ఈ రాజకీయ చర్చలు ఎందుకు చెప్తూ భయపడుతున్నారు? మోడీకి వ్యతిరేకిస్తే మన జైల్లో పెడతాడేమని జగన్, మోడీని వ్యతిరేకిస్తే పోల్ మేనేజ్మెంట్ చెరగొట్టాడని చంద్రబాబు నాయుడు, వీళ్ళిద్దరి మధ్య రాజీ బ్యాలెన్స్ చేసేది పవన్ కళ్యాణ్. అందువల్ల ఒకవైపు ఆంధ్ర రాష్ట్రం రాజకీయ పరిస్థితి మారుతా ఉన్నా కూడా ముగ్గురు ఈ ప్రతిపక్షాలు అధికారం పట్టుకున్న మొత్తం కన్ఫ్యూజ్ చేస్తారు. కన్ఫ్యూజ్ అయితే ఎవరికి నష్టం వస్తుందో మనం ఊహించుకోవాలి. మేము మాత్రం క్లియర్ చేసుకోవాలి, ఇండియా కూటమికి ఎవరైతే అనుకూలంగా ఉంటారో వాళ్ళతోనే మా రాజకీయ సౌజన్యం. ఇండియా కూటమికి అనుకూలంగా ఉండే వాళ్ళతో ఉంటాం. బీజేపీతో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ సంబంధం ఉంటే వాళ్ళతో మేము రాజకీయ సంబంధం పెట్టుకోవాలి. మాకు సీట్లు వచ్చే రాకపోయి మాకు అవసరం లేదు. ఒకవైపు బీజేపీ హోమ్ మినిస్టర్ సైన్ చూస్తారు, అందరూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హోమ్ మినిస్టర్ పక్కన చూస్తాడు, చంద్రబాబు నాయుడు హోమ్ మినిస్టర్ పక్కన చూస్తాడు, పవన్ కళ్యాణ్ హోమ్ మినిస్టర్ పక్కన చూస్తాడు. అంటే ఇదంతా బీజేపీ చూసి భయపడిపోతుంది. రాజకీయాల్లో భయం ఉండాల్సిన వల్ల ఈ రాజకీయ చర్చలు చూసి ఎందుకు చెప్తూ భయపడుతున్నారు? మోడీకి వ్యతిరేకిస్తే మన జైల్లో పెడతాడేమని జగన్, మోడీని వ్యతిరేకిస్తే పోల్ మేనేజ్మెంట్ చెరగొట్టాడని చంద్రబాబు నాయుడు, వీళ్ళిద్దరి మధ్య రాజీ బ్యాలెన్స్ చేసేది పవన్ కళ్యాణ్. అందువల్ల ఒకవైపు ఆంధ్ర రాష్ట్రం రాజకీయ పరిస్థితి మారుతా ఉన్నా కూడా ముగ్గురు ఈ ప్రతిపక్షాలు అధికారం పట్టుకున్న మొత్తం కన్ఫ్యూజ్ చేస్తారు. కన్ఫ్యూజ్ అయితే ఎవరికి నష్టం వస్తుందో మనం ఊహించుకోవాలి. మేము మాత్రం క్లియర్ చేసుకోవాలి, ఇండియా కూటమికి ఎవరైతే అనుకూలంగా ఉంటారో వాళ్ళతో